ఉంటాడు, కొనేవాడు ఉంటాడు, మధ్యలో ఇద్దరు సాక్షులు ఉంటారు. ఇక్కడ ఒక సాక్షి, ఈ సాక్షి ఇదంతా నాదేనని చెప్తున్నాడు, నేనే చేస్తున్నానని చెప్తున్నాడు. అంతే కదా, ఇదివరకు తెలుగుదేశాన్ని అంది అదే కదా, నువ్వు ఇప్పుడు ఈయన అంటుంది అదే కదా. నీకెందుకు అసలు సంబంధం? వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు. అసలు నిన్ను మధ్యలో ఎవడేమన్నాడు? మెగా అనేటువంటి వాడు దేశంలో దాదాపుగా 20-30 ప్రాజెక్టులు కడుతున్నాడు, 20-30 ప్రాజెక్టు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాడు, హైవేస్. అక్కడెక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇట్లా? ఇక్కడ నువ్వు అక్కడే ఎందుకు ఇస్తున్నావు? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నవయోగాకి ఎట్లాగ ఇచ్చేది, ఇక్కడ ఇచ్చేది. దాంట్లో ఏందయ్యా సీను అంటే, పేరు కాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి మిగతా డబ్బులు అంతా వీళ్ళే మింగుతారు, అవి వాళ్ళ పేరుతో మింగి వాళ్ళ దగ్గర రీఎంబర్స్ చేసుకుంటుంటారు అన్నమాట. అది ఇంకోటి, పోలవరానికి బిల్లు లేకపోతే నువ్వేమన్నావు? ఇప్పుడు పని పూర్తి అవుతుందన్నావా, ఆగిపోయిందన్నావా? అవుతుందన్నావు కదా, లేకపోతే ఆగిపోయిందని చెప్పి తెలుగుదేశం చెప్పింది నిజమవుతాం? అంతే కదా, అవుతుందనే కదా మొత్తాలు పెట్టారు. అవుతున్నప్పుడు డబ్బులో పక్కనిస్తా 11,000 కోట్లు ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి టైంలో 5,000 కోట్లు కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 11,000 కోట్లు కేంద్రం ఇచ్చిందేగా. ఒరిజినల్గా అయితే అయిపోయింది అసలు బడ్జెట్ కాస్ట్. అది పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్ అంచనా ఎంత? రాజశేఖర్ రెడ్డి టైంలో వేసుకున్నటువంటిది 9,000 కోట్లు, 900 కోట్లు. అది వాళ్ళు ఎంతకు వెళ్ళింది? 55,000 కోట్లకు వెళ్ళింది. ఇంకోటి వీళ్ళే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒక్కొక్కళ్ళకి 5-6 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానన్నాడు కదా ఇంటికి. రాష్ట్రం డబ్బులు ఇస్తానన్నాడు, కేంద్రం డబ్బులు ఇస్తానన్నాడా? కేంద్రం అయితే కనుక ఆర్ఎన్ఆర్కి ఓ సిస్టమ్ ఉంది, దానికి అదే ఇస్తుంది. అది భూమికి బదులుగా 3 టైమ్స్ డబ్బులు ఇస్తోంది. కాకుండా మళ్ళీ ఇంపాక్ట్ అని అంటే అక్కడ వడ్డీ కొట్లు, చిల్లర కొట్లు, ఇతర వాటి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళకే ఇప్పుడు ఇష్యూ గొడవ అంతా. 70 లక్షలు అనేది అందుకొచ్చింది. లేకపోతే భూమికి భూమి అయితే కనుక ఎంత ఉందని అక్కడ భూమి మొత్తం కలిపితే ఆ భూమి కోళ్ళకైతే ఈ పాటికి అయిపోయేది. మధ్యలో ఇంపాక్ట్ అసెస్మెంట్ కాన్సెప్ట్ కిందన అక్కడ దాని మీద ఆధారపడే వాళ్ళు అంటే పాలు అమ్ముకునేవాళ్ళు, టీలు అమ్ముకునే వాళ్ళతో సహా అందరికి ఇవ్వాలి లెక్క. వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి అయ్యి 10 లక్షల రూపాయలు అంటుంది అన్నది. చివరికి మొన్న ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో, 6.5 లక్షలు మీరు ఇవ్వండి, 3.5 లక్షలు నేను ఇస్తానని చెప్పాడు. వాళ్ళు ఇచ్చేది మామూలుగా అయితే దేశంలో ఇప్పుడు వీళ్ళు ఇంటికి ఎంత ఇస్తున్నారు? 2,80,000, 180,000 అంతే కదా. కేంద్రం ఇచ్చే డబ్బులే కదా, ఇళ్ళేమి ఇవ్వట్లేదు కదా ఇంటి నిర్మాణానికి. ఇంటి నిర్మాణానికి అదే ఇస్తుంది మామూలుగా కేంద్రం, బట్ అక్కడ 6.5 లక్షలు ఇస్తుంది కేంద్రం. అది కూడా ఇప్పటిదాకా అసలు ఎందుకు లేట్ అయింది? వీళ్ళు మా చేతికి ఇచ్చేయండి క్యాష్ అని. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు, మామూలుగా 14,000 కోట్లతో 15,000 కోట్లతో అయిపోయేదాన్ని పైన ఈ ఎక్స్ట్రా దాంతో కలిపితే 10,000 కోట్లు అవుతుంది, అంటే 25,000 కోట్లు అవుతుంది. కానీ 55,000 కోట్లు ఎందుకు పెట్టాడంటే 35,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ డబ్బులన్నీ దీంట్లో సంపాదించుకోవాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం.